స్వాగతం. ఈరోజు 26th August 2020. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్లు అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో ఒక పరిశీలన. ముందుగా నిన్నటి రోజున మనం ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండ్ తీసుకుంటే అని చెప్తున్నామో అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ ట్రెండ్ ట్రేడ్ జరగడం జరిగింది. దాన్ని మనం నిఫ్టీ మన గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా మనం బై కాల్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ప్రాక్టికల్గా 11,425-430 దగ్గర నుంచి మనం 490 వరకు టార్గెట్ ఇచ్చి 475లో మనం బుక్ చేయించడం జరిగింది. అదేవిధంగా మనం నిఫ్టీ ఏదైతే 45 పాయింట్ల నుంచి 50 పాయింట్లు మనం లాభపడ్డామో అదేవిధంగా ఈరోజు కూడా మార్కెట్ ఖచ్చితంగా అప్ ట్రెండ్ తీసుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది 11,600 టచ్ చేసే విధంగానంటే ఇక్కడ నుంచి ఇంకొక 150 పాయింట్లు మళ్ళీ మనకి అప్ ట్రెండే కనిపిస్తుంది. మార్కెట్ ఒకేలా నిన్నట్లాగా కొంచెం డౌన్ ట్రెండ్ ఓపెన్ అయినా లేకపోతే నేరోగా ఓపెన్ అయ్యి కొంచెం డౌన్ ట్రెండ్ ట్రేడ్ అయ్యి ఒక కన్సల్టేషన్ ఫేజ్ తీసుకున్న అప్ ట్రెండ్ తీసుకున్నా, వాట్ ఎవర్ దట్, మార్కెట్ అయితే మాత్రం కొంచెం అప్ ట్రెండ్ ఉంది. 11,600 ఇది క్రూషియల్ పాయింట్. 11,600 వరకు వెళ్ళిన తర్వాత మార్కెట్ ఎటు డైరెక్షన్ తీసుకుంటుంది అంటే ఒక 2-3 టైమ్స్ అయితే మార్కెట్ అయితే ఈ 1 ఇయర్లో 2-3 టైమ్స్ అక్కడ వరకు వెళ్ళి ఫెయిల్ అవడం జరిగింది. ఈసారి మార్కెట్లో కానీ అప్ ట్రెండ్ మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి మొమెంటం ఒకవేళ అప్ ట్రెండ్లో కానీ తీసుకుంటే 11,600 దాటితే అప్పుడు తర్వాత దాన్ని 11,900 వరకు అది ఏ విధంగా వెళ్తుంది అన్నది మనం 12,100 దాని మార్క్స్ అన్ని కూడా నెక్స్ట్ వీక్ ఏ విధంగా వస్తే చూద్దాం. ఈ వారం అయితే కొంచెం మార్కెట్ అటు ఇటు స్ట్రగుల్ పడినా సరే 11,600 అయితే మాత్రం వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కన్సల్టేషన్ ఫేజ్లో చూసుకుని దాని ప్రకారం మనం బై కాల్ జనరేట్ చేయాలి. బై కాలా సెల్ కాలా ఏంటి అన్నది మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా కాల్ జనరేట్ చేద్దాం. అదేవిధంగా మరో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా మనం నిన్నటి రోజున మన వాళ్ళందరికీ కూడా అప్ ట్రెండ్ ఉంటుందని చెప్పాం. అదేవిధంగా ఒక మార్కెట్లో కన్సల్టేషన్ అయిన తర్వాత 11 o'clock దాటిన తర్వాత మన గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా 23,000 above 23,000 బై చేయమని చెప్పాం. 22,950-960 ఉన్నప్పుడు 23,000 above బై చేయమని చెప్పాం. టార్గెట్ వచ్చి 23,190 అంటే 190 పాయింట్స్ ఇచ్చాము కానీ ఎగ్జాక్ట్గా 160 పాయింట్స్ దగ్గర మనం 23,160 దగ్గర మనం మార్కెట్లో మన గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా మనం బుక్ చేయడం జరిగిందంతా. అదేవిధంగా ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. 23,100 అబోవ్ సస్టైన్ అవడం మార్కెట్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. గత కొద్ది సెషన్స్ నుంచి చూస్తుంటే 23,100 ఈజ్ ద టాప్. అది 23,100 పైన సస్టైన్ అవుతే 23,600 వరకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ప్రజెంట్ 23,100 పైన సస్టైన్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. కానీ ఇక్కడ 23,100 పైన సస్టైన్ అయ్యి ఇక్కడ నుంచి ఒక 4,500 పాయింట్లు వెళ్ళడానికే ఒక స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి మనకి మార్కెట్లో బుల్లిష్ ట్రెండే రన్ అవుతుంది. ఈరోజు కూడా మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ మ్యాక్సిమం 23,300 వరకు వచ్చిన తర్వాత అక్కడ ఒక హడ్డిల్ ఉంది. 23,300 బ్యాంక్ నిఫ్టీకి, అదేవిధంగా 11,600 నిఫ్టీకి, ఈ రెండు వాటి పైన మార్కెట్ సస్టైన్ అవుతుందా లేదా అన్న దాని మీద మార్కెట్ ట్రెండ్ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒకవేళ ఏదైనా మార్కెట్ ఒకవేళ ఓపెనింగే గ్యాప్ అప్లో 200 పాయింట్లు 300 పాయింట్లు అప్లో ఓపెన్ అవుతాయి అంటే 23,100 పైన అంటే 200-300 పైన కానీ మార్కెట్ ఓపెన్ అయ్యి అక్కడ సస్టైన్ అవుతాయి అక్కడ నుంచి ఇంకో 200-300 పాయింట్లు జర్నీ చేయడం అన్నది పెద్ద కష్టమైన పని కాదు. కాబట్టి ఓవరాల్గా అప్ ట్రెండ్ ఉంది. ఒకవేళ మార్కెట్ నేరోగా ఓపెన్ అయినా డౌన్ ఓపెన్ అయినా అది కన్సల్టేషన్ ఫేజ్ చూసుకుని మార్కెట్ ఇటు ట్రావెల్ అవుతే అటు ట్రావెల్ అవడానికి మన గ్రూప్లో కూడా నేను మెసేజ్ ఇస్తాను, దాని ప్రకారం మీరు ట్రేడ్ చేయొచ్చు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ మనకి అప్ ట్రెండ్ ఉండే అవకాశమే కనిపిస్తుంది. అది కూడా ఈరోజు క్రూషియల్ పాయింట్స్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ 11,600 అండ్ దిస్ ఇస్ ద 23,300 ఈ రెండు పాయింట్స్ అంటే 100 పైన సస్టైన్ అవ్వగలిగితే
23,300 or 600 ఈజీగానే వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలా సస్టైన్ అవుతుంది ఏంటి అన్న దాని గురించి కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాని ప్రకారం మన గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా మనం ఆ కాల్ జనరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డైలీ ఒక 4-5 స్టాక్స్ని నేను రికమెండ్ చేస్తున్నాను. దాంట్లో మీరు ఇంట్రాడే చేసుకోవచ్చు, లేకపోతే ఒక జర్నీ, ఒక స్వింగ్ ట్రేడింగ్, ఒక 2-3 డేస్ మీరు క్యాష్ మార్కెట్లో అయినా సరే ఫ్యూచర్ మార్కెట్లో అయినా సరే కొత్తగా ట్రేడ్ చేసేవారు చాలామంది ఫోన్ చేసి మేము ఎలా చేయాలి అని అడుగుతున్నారు. అదేవిధంగా మేము ఏం చేస్తే సరే మార్కెట్ పడిపోతుందండి, మేము కొన్న స్టాక్స్ పడిపోతుందని మార్కెట్ పెరిగినప్పటికి కూడా అంటున్నారు. కానీ అది కొంచెం ఏ స్టాక్స్ పెరుగుతుంది ఎలా పెరుగుతుంది అన్నది కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్లో కొంచెం కష్టమైన పని అది. కానీ ఇనీషియల్గా మాత్రం మీరు ఎవరు దాన్ని సెలక్షన్ చేయలేరు కాబట్టి దీంట్లో మనకి ఏ స్టాక్స్ పెరుగుతాయి ఏంటి అన్నది అంతా కూడా నేను నిన్నటి రోజు చెప్పాను. బజాజ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్వ్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో అప్టెంట్ తీసుకుంటున్నాయండి. అదేవిధంగా నిన్నటి రోజున అన్ని కూడా అవి అప్టెంట్ తీసుకోవడం మనం అంతా బుక్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు కూడా నిన్న కూడా కొన్ని మళ్ళీ మనం ఎంటర్ అయ్యాం. కొత్తగా యాక్సిస్ బ్యాంక్ లాంటిది, ఎస్బీఐ లాంటి, ఐసిఐసిఐ లాంటివి ఇవన్నీ కొంచెం ఎంటర్ అయ్యాం మనం. అవన్నీ కూడా ఇంకా కొంచెం ట్రావెల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మేజర్గాను ఏదైతే టెక్ మహీంద్రా లాంటిది, డిమార్ట్ లాంటిది, అదేవిధంగా హెవెల్స్ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి స్టాక్స్లో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే దాన్ని ఒక 5-6 పార్ట్ కింద చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్వెస్ట్మెంట్ 1 lakh అనుకో, 1 lakh అయితే దాన్ని ఒక 10 పార్ట్స్ కింద చేసుకుని ఓన్లీ ఈక్విటీ ట్రేడ్ చేసుకుంటే, ఈ స్టాక్స్లో ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, 10 పార్ట్స్ కింద చేసుకుని ఏ స్టాక్ వచ్చినా సరే ఓ 10,000 రూపాయలు వర్త్ ఆఫ్ స్టాక్స్ తీసుకోండి. తీసుకుని అలాగ మీకు ఈరోజు ఒక 5 stocks తీసుకున్నారు, 5 stocks ఒక జర్నీ చేయండి. నెక్స్ట్ డే కల్లాను ప్రతి స్టాక్ కూడాను ఈ రోజున 1% 2% మనం లాభపడ్డ స్టాక్ రేపు వద్దన కంప్లీట్గా 5-6% అది పెరిగిందనుకోండి, ఆ 5-6% కంప్లీట్గా మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ 10,000 స్టాక్లు వచ్చి మీరు కొన్న స్టాక్లో ఒక 500 రూపాయలు ప్రాఫిట్ కనిపిస్తే ఆ డే కానీ నెక్స్ట్ డే కానీ యూ కెన్ బుక్. అంటే మీరు ఒక 5% ఎక్స్పెక్ట్ చేశారనుకోండి ఆ స్వింగ్ ట్రేడింగ్లోను, అలాగే ఈ 10 stocks ఒక 5 stocks తీసుకుంటుంటారు, 1-2 అమ్ముతుంటారు, ఇంకొక 1-2 కొంటుంటారు, ఇలా రొటేట్ స్టాక్స్లోను రొటేట్ చేస్తే మీకు రిస్క్ తక్కువ, రిస్క్ లేకుండా ఈ స్టాక్స్లో మీరు ఈజీగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టాక్స్ అన్నది నేను చేస్తాను కాబట్టి మీకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టాక్స్ గురించి ఇబ్బంది లేకుండా నేను చెప్పిన స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఆ అమౌంట్ని మీరు రొటేట్ చేయొచ్చు. యాక్చువల్గా మీరు ఇంట్రాడే చేయాలనుకున్నా లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకున్నా ట్రేడింగ్ మాత్రం చేయాలనుకుంటే మినిమం అమౌంట్ అయితే మీ అకౌంట్లో మెయింటైన్ చేయడానికి చూడండి. అంటే యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్లో ఉండేవాళ్ళు కట్టాను ఓ 20,000-30,000 తీసుకుని ఆప్షన్స్ ట్రేడ్ చేయడం, ఆప్షన్స్ అంత శ్రేయస్కరం కాదు. యాక్చువల్గా స్టాక్స్లో మాత్రం ఆప్షన్స్ జోలికి అసలు వెళ్ళకండి. మీకు ఆప్షన్స్ గురించి చెప్పాలంటే అది చాలా పెద్ద సబ్జెక్టు, దానికి మీకు దాంట్లో డబ్బులు వచ్చే విధానం అంతా వేరే విధంగా ఉంటుంది. కానీ మీకు ఏంటంటే తెలియకుండా ఆప్షన్ చేసినప్పుడు ఒక రోజునే ఆ 10,000-20,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో కూడా 5,000-10,000 రూపాయలు వచ్చిన దాఖలా కూడా ఉంటాయి కాబట్టి సాధారణంగా మీరు ఆప్షన్స్ అని వదలలేరు. కానీ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం అన్నది కొంచెం కష్టసాధ్యమైన పని అది, ఈ స్టాక్ ఎస్పెషల్లీ స్టాక్స్లో. అదేవిధంగా చాలామంది ఫోన్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి 40,000-50,000 అంటున్నారు, దాంట్లో కూడా ఆప్షన్స్ 4 slots 5 slots ఇండెక్స్ చేస్తున్నారు. అది కూడా అంత శ్రేయస్కరం కాదు. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీకు డైలీ ఎంత తీసుకోవాలి, మీరు దేంట్లో ట్రేడ్ చేయాలి అంటే వితౌట్ ట్రేడ్ ప్లానింగ్ మీకు ఏమీ లాభపడే అవకాశం ఉండదు. కాబట్టి ఒక సర్టెన్ అమౌంట్, ఒక ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 1 lakh rupees ఇన్వెస్ట్ చేశారు నెలకి, దాని మీద ఒక 10,000-15,000 ఎక్స్పెక్ట్ చేశారు, దానికి రోజుకి మనకి ఎంత కావాలి 500-1,000 రూపాయలు కావాలి, దానికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న దాని మీదే మనం డిపెండ్ అవుతుంది. అలా కాకుండా ఆల్రెడీ బాగా ట్రేడ్ చేస్తున్న వాళ్ళు 5-10 lakhs మార్జిన్ అమౌంట్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళైతే 5-5 lots 10-10 lots కూడా చేయొచ్చు రోజుకి 50,000-50,000 రూపాయలు ఈజీగానే ఒక సిస్టమ్ ఫాలో అవుతుంది దాని ప్రకారం తీసుకోవచ్చు. కానీ బ్రోకర్ లెవరేజ్ని మాత్రం బ్రోకర్ ఇచ్చే లెవరేజ్ని మాత్రం ఉపయోగించి వాళ్ళు వేసే ఇంట్రెస్ట్లకి వాటికి మీ అమౌంట్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అది మామూలుగా బ్రోకర్ నాకు ఇస్తున్నాడు నాకు ఆల్రెడీ 10 times ఇస్తారు సార్, మాకు 20 times ఇస్తారు, ఎవరికైనా ఇస్తారండి ఆ 10 times 20 times. కానీ అది ఉపయోగించుకుని ట్రేడ్ చేయడం వల్ల మీరు లాభపడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కాషియస్గా ట్రేడ్ చేయండి. మీకు తెలియకపోతే ట్రేడింగ్లో లాస్ వస్తుంది అనుకుంటే ఫస్ట్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేసి ఉన్న 2 days ఆగి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు ఆఫ్టర్ మార్కెట్ అవర్స్, ఎనీ టైం ఎప్పుడైనా ఆఫ్టర్ మార్కెట్ అవర్స్.
మీరు మీకు సార్ నన్ను ఇండెక్స్లో చేయలేకపోతే స్టాక్స్లో చేయండి. స్టాక్స్లో కూడాను మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాని ఒక 10 పార్ట్స్ కింద చేసుకుని అలా చేసుకుంటే ఏ స్టాక్లో ఎంటర్ అయితే ఆ స్టాక్ ఎప్పటికైతే మనకు మార్కెట్లో రీచ్ అవుతుందో అప్పటికే మీరు డెలివరీ తీసుకుంటారు కాబట్టి స్టాక్ మనం తీసుకున్న తర్వాత 5 నుంచి 10 రూపాయలు తగ్గినా సరే మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదే డెరివేటివ్స్లో అయితే 5 నుంచి 10 రూపాయలు తగ్గితే ఖచ్చితంగా మనం స్టాక్ను అయితే మనం క్లోజ్ చేయవలసి వస్తుంది. అలా మన స్టాక్స్లో మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఏదైతే ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాయో నేను ఇచ్చిన స్టాక్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్, ఒకవేళ మార్కెట్ పడిపోయినప్పుడు కూడా ఇచ్చిన స్టాక్ ఒకవేళ బయలో ఇస్తే అది బయలో నిలబడే అవకాశమే 90% ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనూ మనం చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేసే ఏదైతే స్టాక్స్ రికమెండ్ చేస్తామో అవి ఖచ్చితంగా బుల్ రన్ తీసుకోవడానికే మంచి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి స్టాక్స్. కాబట్టి స్టాక్ సెలక్షన్ అన్నదంతా కూడా నేను చేస్తాను కాబట్టి నేను ప్రశాంతంగా మన గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా స్టాక్స్లోను ఏ టైంలో ఎంటర్ అవ్వాలి ఆ టైంలో స్టాక్స్ ఇచ్చేస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా నిన్నటి రోజున ఎస్బీఐ కానీ ఇవన్నీ ఎంటర్ అయిన తర్వాత కూడా 5 రూపాయలు 10 రూపాయలు పెరిగినాయి మామూలుగా యాక్సిస్ బ్యాంక్ కానీ. అదేవిధంగా ఐసీఐసీ అయితే మనం 375 ఎంటర్ అయ్యాము, అది 3 ICICI బ్యాంక్ అదే 389 వరకు వెళ్ళి 386.35 దగ్గర క్లోజ్ అయ్యింది. అలా చాలా అంటే ఆల్రెడీ 12 రూపాయలు 13 రూపాయలు ఆ ఎంట్రీ లెవెల్ ఎక్కడ చేయాలి ఏంటి అనేది అంతా కూడా నేను మన గ్రూప్లో మెసేజ్ పెడతాను. కాబట్టి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా మొబైల్కి మీరు మెసేజ్ పెట్టినా పర్వాలేదు, కాల్ చేసినా పర్వాలేదు, వాట్సాప్ నా వాట్సాప్ నెంబర్కి, అదే వాట్సాప్ నెంబరు అది మా జనరల్ నెంబర్ కూడాను. కాబట్టి చాలా కాషియస్గా ట్రేడ్ చేయండి. మరొకసారి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది, కానీ క్రూషియల్ పాయింట్స్ మాత్రం అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం మార్కెట్ షేకింగ్ బాగా ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మార్కెట్లో మనం ఎంటర్ అవ్వాలి. మన గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా నేను వాట్సాప్లోను ఏదైతే ఉందో దాంట్లో నేను మీకు కాల్ జనరేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్ డే.